అయింది. పిల్లలు 6:30 అయింది. జాషువా, గగన్, వేణు, కృష్ణవేణి, లగవన్నమ్మ, కృష్ణవేణి, లగవమ్మ, గగన్ తమ్ముడు లేదు. వేణు తమ్ముడు లేదు. మా ఫ్రెండ్స్ కి క్రికెట్ ఆడాలని మాట ఇచ్చొచ్చాక. నేను అక్క జాష్వా తమ్ముడు లేదు. 6:30 అయింది. తమ్ముళ్ళు మీ అమ్మవారు నేర్చుకున్నారా? ఎప్పుడు చూసినా నెంబర్ వారిసేనా అక్క? కథల తర్వాత అడుగుతాను. ఇప్పుడు మనం ఒక కొత్త సంఘం నేర్చుకోబోతున్నాం. కొత్త సంఘం నేర్చక్క, దేవుణ్ణి ఎలా ఫలించాలి అనేది నేర్చుకున్నాం. ఫలించడమంటే చెట్లా ఫలించవాక? నాకు తెలుసు నువ్వు ఆ క్వశ్చన్ అడుగుతావని. ఫలించడం అంటే చెడు మాటలు మాట్లాడకపోవడం, కోపంగా ఉండకపోవడం, పెద్దల్ని గౌరవించడం, అందరితో ప్రేమగా ఉండడం, దేవుని యొక్క ఫలితాలు ఇవి. గగన్ వింటున్నావా? వింటున్నానక్క. సరే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములైన తండ్రి ప్రభువా, ఇదిగో ప్రభువా మాకు ఈ సండే స్కూల్ ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి వారం ప్రతి ఒక్కరు సండే స్కూల్కి రావాలని కోరుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బాయ్ పిల్లలు. బాయ్. పొద్దున్న సండే స్కూల్లో అక్క ఏం చెప్పింది? పెద్దవాళ్ళని ఎదిరించకూడదు అని చెప్పింది. పో, ఇంటికి వెళ్ళి నిద్రపోపో. ఏం తమ్ముడు ఏడుస్తున్నావు? నా వాచ్ తీసుకున్నాడు. సండే స్కూల్లో అక్క ఏం చెప్పింది? చిన్న వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు వస్తువులు ఏం తీసుకూడదు అని చెప్పింది. రేపు నుంచి నేను సండే స్కూల్ రాని. అదేం కాదు తమ్ముడు.